మరి సాతానుడు సిలువలో ఓడిపోయినాడని మీరు మర్చిపోకూడదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది సాతాన్ను ఓడించడానికి. ఆదికాండము 3:15లో మీరు చూస్తున్నారు. ఆదికాండము 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమును వైరము కలగజేసాను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడివ మీద కొట్టుదు అని చెప్పాను. అది అని ఫుట్నోట్లో ఆయన అని ఉంది. అంటే ఆదాము వాళ్ళు పాపం చేసినారు, దేవుని యొక్క శాపాన్ని వారు పొందుకున్నారు. మరి ఇక్కడ 15వ వచనంలో చూస్తున్నాము, నీకును నీ స్త్రీకిని సంతానమునకును ఆమె సంతానమును వైరం కలగజేశాను, అది నేను తల మీద కొట్టును. నాకు ఈ వాక్యం చదివినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సాతాను యొక్క తల సిలువలో పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. తల చితుక కొట్టేసినాడు సాతానుడు, ఓడిపోయినాడు. ఇది తల, నీవు దానిని మడమి మీద. ఈ సాతాను, నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు ప్రభు నాకు ఒక మంచి కార్యం బయలుపరిచినాడు. సాతానుడు ఎంత చేసినా కానీ మడమి మీద కొడతాడేమో, కానీ మడమి మీద కొట్టడం గొప్పదా, తల పగలడం గొప్పదా? తల చితికిపోవడమే గొప్ప. అంతే, సాతానుడు ఓడిపోయినాడు. యేసు ప్రభు సిలువ మరణం పొంది 3వ రోజు పునరుద్ధానుడైనాడు. హీ బికేమ్ విక్టోరియస్ ఓవర్ డెత్. అప్పుడు సాతానుడు పూర్తిగా మరి ఓడిపోయినట్టు మనం చూస్తున్నాం. ప్రభు మరణాన్ని గెలిచి, సమాధిని గెలిచి, ముద్రను గెలిచి, కావలివారిని గెలిచి, ఆయన పునరుద్ధానుడైనప్పుడు సాతానుడు ఓడిపోయినాడు. 1 యోహాను 3:8 యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు ఈ లోకంలో? ఆయన అపవాది క్రియలను లయపరచడానికే మనుష్య కుమారుడు లోకమునకు వచ్చాను. 1 యోహాను 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు, గనుక పాపం చేయవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయన్. దేవుని కుమారుడు సాతాను యొక్క తంత్రములన్నింటినీ కూడా పతనం చేయడానికి, సాతాను యొక్క తలను సిలువలో చితుక కొట్టడానికి, దేవుని బిడ్డలకు విజయం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చినాడు. మరి సాతానుడు నిర్వీర్యం అయిపోయినాడు. ఇప్పుడు చూడండి, బాంబు లాస్ట్లో మనం వార్తల్లో వింటాం కదా, చాలా బాంబులు ఉండేది, కానీ పోలీసు వాళ్ళు వచ్చి, పోలీస్ శాఖ వాళ్ళు వచ్చి బాంబుని ఏం చేసినారు, నిర్వీర్యం చేసినారు, అంటే డిఫ్యూజ్ చేసినారు. మనకు గుర్తు రావాలి, యేసుప్రభు యొక్క సిలువ మరణం ద్వారా సాతానుడు పెట్టిన బాంబులన్నీ కూడా నిర్వీర్యం అయిపోయింది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలు ఇంకా సాతాను శక్తులకు భయపడే అవసరం లేదు. అన్ని నామంలో కంటే పైనామము యేసు నామంలో నువ్వు సాతాను ఏం చేస్తున్నావు, బంధించి పారద్రోలుతున్నావు. సాతానుడు ఓడిపోయినాడు. ఓడిపోయిన వారికి మనం ఎందుకు బ్రతక భయపడాలి? తల చితికిన ఒక నాగుపాముకు నువ్వు ఏం భయపడవు కదా, తోక ఆడిస్తుందేమో, కానీ నీకు భయం లేదు, దాని మీద నీకు విజయం ఇచ్చినాడని మర్చిపోకూడదు. హెబ్రీయులకు రాసిన 2:14 చదువుతున్నాను. Hebrews 2:14 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. అంటే మరణ భయము లేకుండా సాతానుడు ఎప్పుడు కూడా నీకు మరణ భయం ఇస్తాడు. చచ్చిపోతావు, చచ్చిపోతే ఏమవుతుంది? అంటే ఇలాంటి భయములన్నిటి నుండి నీకు విడుదల కలిగింది యేసు ప్రభు సిలువ మరణం ద్వారా. మరణాన్ని మరణం చేత జయించినాడు యేసు ప్రభు. చావుకే చావు దెబ్బ కొట్టినాడని అర్థం. కనుక ప్రభు బిడ్డలమైన మనకు
మరణ భయమే లేదు. పౌలు ఏమంటున్నాడు, బ్రతుకుటైతే క్రీస్త్, చావైతే నాకు లాభం, ఏ భయం లేదు. ఒకసారి నాకు గుర్తుంది, నేను బ్యాంకులో పనిచేస్తున్నప్పుడు, అప్పుడు సేవ ఆరంభించి 10 సంవత్సరాలు బ్యాంకులో పనిచేస్తూ సేవ చేసినాను. ఫోన్స్ బ్యాంకుకి వచ్చేది, నా టేబుల్ మీద ఫోన్స్ వచ్చేది. మరి ఆ బ్యాంకులో పనిచేసేటప్పుడు ప్రార్థన చేయడం కష్టమే, అయినా నేను ప్రార్థన చేసేది. మరి ఏం చేయాలి, నాకు ముందు పనులు ఉంటాయి, కస్టమర్స్ ఉంటారు, అందరు ఉంటారు, అయినా కానీ నేను ఫోన్లో చిన్న మాట అయినా ప్రార్థన చేసేది. ఒక ఆమె నాకు ఫోన్ చేసి, నేను చచ్చిపోతున్నాను, మీరు మా ఇంటికి రావాలి, నేను చచ్చిపోతున్నాను, మా ఇంటికి రావాలి. అయితే ఎందుకు ఏమీ ఇలా బాధపడుతుంది, చక్కగా ఏడుస్తుంది అన్నమాట. సరే నేను తప్పకుండా వస్తాను మీ ఇంటికి, మీరేం భయపడదు. నేను 2 గంటలు పర్మిషన్ తీసుకొని బ్యాంకు నుండి బయలుదేరి ఆ సఫీల్ కూడా ప్రాంతంలో ఎక్కడో అన్నమాట ఒక ఆటో తీసుకొని వెళ్ళినాను. వెళ్ళినప్పుడు ఆమె పని మనిషి తలుపు, డోర్ బెల్ కొడితే పని మనిషి తలుపు తీసింది. ఈమె ఎక్కడుందని వెతుకుతే నాకు కనబడతలేదు ఈమె ఎక్కడుందో అని. ఆమె ఒక రూమ్లో ఒక మంచం మీద ఒక మూలకు నత్తుక్కొని ఇలా భయపడుతూ. మరి ఇంత గొప్ప స్త్రీ, మరి ఎంతో సాధించింది జీవితంలో, భర్త చనిపోయినాడు, పిల్లలైతే అందరూ సెటిల్ అయిపోయినారు, దూర దూర దేశాల్లో ఉన్నారు, ఈమెకి ఎందుకు ఇంత భయం వచ్చిందో. భయం వణికిపోతుంది అన్నమాట, నన్ను చూసి ఇంకా భయపడుతుంది. మరి నేను వచ్చినాను కదా, ఇంకెందుకు భయపడుతున్నామంటే, నాకు భయం, నేను చనిపోతాను అని భయం. నేను దగ్గర పోయి ఆమె దగ్గర కూర్చొని కొబ్బరి నూనె తీసి ప్రార్థన చేసి తల మీద మరి చేయిబెట్టి ప్రార్థించి ఈ యొక్క చీకటిని యేసు నామంలో బంధించినాను. దేవునికి స్తోత్రం, వెంటనే విడుదల వచ్చేసింది. ఇమీడియట్లీ షీ వాజ్ డెలివర్డ్. నేను అన్నాను, మరణ భయం మనకు లేదు, మనం భయపడే అవసరం లేదు, మన దేవుని బిడ్డలం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను నేను చెక్కిన్నాను. రేపటి గురించి కూడా మనం భయపడొద్దని వాక్యంలో ఉందని కొద్దిసేపు వాక్యం బోధించిన తర్వాత ఆమెకి ఎప్పుడు అలాంటి అటాక్ రాలేదని ఆమె సాక్ష్యం విన్నాను. దేవునికి స్తోత్రం. మరణ భయం నుండి మనకు విడుదల కలిగింది. మనకు రేపేమి సంభవిస్తుందో కూడా మనకు అనవసరం, కానీ ప్రతి దినం ఆయన కృప మనకు చాలలేదు. ఆయన ప్రతి పరిస్థితికి కూడా సరిపోయినవాడు, ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నీకు ఇక భయం ఉండకూడదు. 40 రోజుల సిలువ వర్తమానం విన్న తర్వాత ఇంకా ఏ పరిస్థితికి నువ్వు భయపడే అవసరం లేదు. ప్రతి పరిస్థితికి నువ్వు మోకరించి ఎవరి సహాయం కోరాలి? దేవుని సహాయం కోరాలి. గొప్ప విజయము మనకు సిలువలో లభించిందని మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 11:26 మార్తాతో ఏమంటున్నాడు, పునరుద్ధానము నేనే, జీవము నేనే ఉన్నాను, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ చనిపోడు, వాడు నిత్య జీవం పొందుకుంటాడనే అర్థంతో మాట్లాడినట్టు మనకు అర్థమవుతుంది. ఒకసారి యోహాను సువార్త 11:25-26 అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యేసు ప్రభు సిలువ మరణం ద్వారా మనకు కలిగిన మరి యొక్క ఆశీర్వాదం ఏంటంటే, మన బంధకముల నుండి ఆయన మనల్ని విడిపించినాడు. బంధకములు అంటే మనం ఏదో చేయాలనుకుంటాం కదా, చెర నుండి విడుదల. మరి యేసుప్రభు ఈ లోకానికి రావడం కూడా ఆయన దర్శనంలో ఒకటి ఏంటంటే, బంధకంలో ఉండే వారికి విడుదల. బంధకం అంటే కేవలము చెరసాల మాత్రం కాదు, పాపం అనే బంధకం కదా. నువ్వు పాపం చేస్తే నువ్వు దాసుడు అయిపోతావు, పాపానికి దానసుడు అయిపోతావు, పాపం నిన్ను ఏలుతుంది, పాపం నిన్ను మీద ప్రభుత్వం చేస్తుంది, అప్పుడు పాపంకు దాసుడు అయిపోతున్నావు. అటు పాపపు చెర నుండి మరి యేసుప్రభు నిన్ను విడిపిస్తున్నాడు. ఆయన విశ్వాసం ఉంచే ద్వారా నీవు పాపం మీద అధికారం పొందుకుంటున్నావు. సాతాను స్వరానికి నీవు లొంగకుండా, వాక్యంలో నా గొర్రెలు నా స్వరము వింటాయి కదా. ప్రతిరోజు పరిశుద్ధాత్ముడు నీతో చెప్తాడు, పాపం చేసేటప్పుడెల్లా ఈ పాపం చేయకు, ఇది నీకు తగంది, నా మార్గంలో నడుచుకో అని బోధించేది పరిశుద్ధాత్ముడే. కాబట్టి పాపం మీద నీకు అధికారం ఇచ్చింది యేసు ప్రభు సిలువ మరణం అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సాతానుడు పూర్తిగా నాశనం అయిపోయినాడు అన్నమాట. అంటే యేసుప్రభు సిలువలో మరణించి ఆ శరీరము సిలువ నుండి దింపి మరి సుగంధ ద్రవ్యాలన్నీ భూస్థాపనం అంతా చేసినప్పుడు సాతానుడు బాగా నవ్వినట్టున్నాడు, అయిపోయింది నా పని, చూడు నేను అనుకున్నది జరిగింది, ఇక యేసుప్రభుకి ఇంకేం శక్తి ఉంది, మరణించినాడు కదా అనుకుంది. కానీ 3వ రోజు యేసుప్రభు పునరుద్ధానుడైనప్పుడు సాతాను
గట్టిగా ఓటమి అనుభవించినాడు. దేవునికి స్తోత్రం. ఇస్ క్రష్డ్, సేటన్ ఇస్ క్రష్డ్ బికాస్ ఆఫ్ ద రిజరక్షన్ ఆఫ్ జీసస్. ఈ 40 రోజులు మనం సిలువ ధ్యానాలు చేసి పునరుద్ధాన మహిమను మనం ధ్యానించుకుంటే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. ఒకవేళ యేసుప్రభు పునరుద్ధానుడు కాకుంటే మన విశ్వాసం అంతా వ్యర్థమే అయిపోయేది. బికాస్ జీసస్ ఇస్ రిజన్, అవర్ ఫెయిత్ ఇస్ బికమింగ్ స్ట్రాంగర్. అంటే యేసుప్రభు మరణించడం మాత్రం కాదు, నీ కొరకు 3వ రోజు ఆయన లేచినాడని నువ్వు నమ్మాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాతానుడు ఓడిపోయినాడు కేవలం యేసుప్రభు యొక్క పునరుద్ధానం ద్వారానే. తిరిగి లేస్తాడని సాతానుడు అనుకోలేదు కదా, మరణించినాడు, ఓ హీస్ ఫినిష్డ్ అనుకున్నాడు. కానీ యేసుప్రభు సిలువలో పలికిన మాట సమాప్తమైనది. అంటే సాతాను యొక్క తంత్రాలన్నిటికీ కూడా ఒక సమాప్తమే. అంటే విజయము సాతాను కాదు, దేవుని ప్రజలకు యేసుప్రభు నామంలో గొప్ప విజయము కలగబోతుందని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ప్రకటన గ్రంథం 12:10 చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పడం ఏంటిని, రాత్రి మగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయన్, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తునాయన్. అంటే రాత్రి మగళ్ళు దేవుని ఎదుట మన మీద నేరారోపణ చేసే సాతానుడు అపవాది పడద్రోయబడినాడని ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. అంటే దేవుని ప్రజలకు అద్భుతమైన విజయము సిలువ ద్వారా జరిగింది. ప్రకటన 20:10 చూడండి. ప్రకటన 20:10, వారిని మోసపరిచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడాను. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయి ఉన్నారు, వారు యుగయుగములు రాత్రింబగళ్ళు బాధింపబడదు. యోహాన్ సువార్త 12:31, John 12:31. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే సాతానుడు పతనమైపోయినట్టు మనం వాక్యంలో చూస్తున్నాం. మరి సాతానుడు ఓడిపోయినాడు, సాతాను తల చితికిపోయింది, దేవుని బిడ్డలకు విజయం వచ్చిన మళ్ళా ఇంకా సాతాను కార్యాలకు ఎందుకు విశ్వాసి భయపడుతున్నాడు? పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మీ విరోధి అయిన సాతానుడు గర్జించు సింహము వలేమి ఎవరిని మెంగుదునా అని వాడు వెతుకుచూ తిరుగుతున్నాడని వాక్యంలో ఉన్నది. అప్పుడు నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు అర్థమైంది, సాతానుడు వాడు బంధింపబడినాడు, ఓడిపోయినవాడు, వాడు బెయిల్ మీద తిరుగుతున్నట్టు నాకు అనిపించింది. సాటన్ ఈజ్ అవుట్ ఆన్ ఏ బెయిల్. అంటే దేవుని బిడ్డలను శ్రమ పెట్టడానికి బెయిల్ మీద వచ్చినాడు అన్నమాట. కానీ బెయిల్ మీద వచ్చిన వాడిని తిరిగి దేవుని బిడ్డలు ఓడించాలంటే దాని యొక్క పద్ధతి ఎఫెసి గ్రంథం 6:16 సర్వాంగ కవచం ఇచ్చినాడు. ఒకసారి చూడండి, ఎఫెసి పత్రిక 6:10 దేవుని బిడ్డలు ఎలా ఉండాలి, దేవుని పిల్లలు ఎలా ఉండాలి? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలి, బలవంతులై ఉండాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా. మనం బలహీనులుగా ఉండకూడదు. యేసు ప్రభు సిలువ మరణం ద్వారా, నువ్వు ధ్యానించడం ద్వారా ఆ సిలువ శక్తి, ఆ సిలువ విజయము, సాతాను మీద అధికారము, సాతాను మీద గొప్ప మరి జయం పొందుకుంటున్నావు. నువ్వు దేవుని బిడ్డగా నువ్వు నీరసించిపోకుండా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వు బలవంతులై ఉండాలి. 11వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నాడు. సర్వాంగ కవచం గురించి అది ఒక వేరే ప్రసంగం, పెద్ద ప్రసంగం. అది పౌలు భక్తుడు ఎఫెసి సంఘానికి రాస్తున్నాడు, మీరు సర్వాంగ కవచము ధరించుకోవాలి, సాతానుతో యుద్ధం చేసి గొప్ప విజయం సాధించాలి అనే వాక్యంలో. అపవాదికి చోటు ఇవ్వకూడదు, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యుద్ధ నుండి పారిపోతాడు. చెప్పలు కొట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు గొప్ప విజయం మనకు దయచేయాలి మన జీవితంలోని, మనము నమ్ముతూ ముందుకు సాగాలి. ప్రభు పరలోక ప్రార్థనలో ఒక మాట చెప్పిన, మేము శోధనలో ప్రవేశించకుండానట్లు మమ్మను తప్పించమని ప్రార్థన. అంటే నువ్వు ప్రార్థన జీవితం ద్వారా సాతాను మీద విజయం పొందుకుంటున్నావని
అర్థమవుతుంది. రోమీలకు రాసిన పత్రిక 16:20లో సమాధానకర్త యగు దేవుడు సాతానును మన కాళ్ళ క్రింద శీఘ్రముగా చీతుక త్రొక్కించను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేస్తాను. ప్రభువ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కొద్దిసేపు దేవుని వాక్యమే విన్నాం. మా విరోధి అయిన అపవాది, వాడు గర్జించే సింహములె ఎవరిని మృంగుదునని వేదుకతో తిరుగుతున్నాడని వాక్యంలో మేము చూస్తున్నాం. కానీ మాకు భయం లేదు, ఎందుకంటే సాతాను యొక్క తంత్రములను మేము ఎరిగిన వారమే. మేము సాతాను గెలిచే అధికారం మాకు సిలువ మరణం ద్వారా. నీవు నీ ప్రాణమే అర్పించి సిలువ మీద మాకు గొప్ప విజయము ప్రకటించినావు తండ్రి, నీకు స్తోత్రం. సమాధానకర్త దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక త్రొక్కించిన వాక్యం ద్వారా, రోమీయులకు రాసిన పత్రిక 16:20 ద్వారా మమ్మను బలపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మేము క్రీస్తులో బలవంతులుగా ఉండాలని నువ్వు కోరుతున్నావు. నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అపవాది క్రియలను లయపరచడానికి మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చినావు. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మీరు మాట్లాడమని, మమ్మను దీవించి పంపమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. 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 My name is Peter Francis. I was raised in the city of Hyderabad. నేను నా పేరు పీటర్ ఫ్రాన్సిస్ గారు. నేను హైదరాబాద్లో పెరిగాను. నేను ఆఫ్టర్ మై మ్యారేజ్ ఇన్ ద ఇయర్ ఆగస్ట్ 1990 ఐ మూవ్ టు బెంగళూరు. నేను నా వివాహము 90 సంవత్సరం అయిన తర్వాత మేము బెంగళూరుకి వెళ్ళిపోయినా. మేము ఆఫ్టర్వర్డ్స్ ఐ హ్యాడ్ 2 సన్స్ దేర్ బోర్న్ ఇన్ బెంగళూరు. అక్కడ బెంగళూరులో దేవుడు మాకు ఇద్దరు కుమారులనుంచి దీవించినాడు. సో ఆఫ్టర్ మచ్ ప్రేయింగ్ అండ్ ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ మై వైఫ్ ఐ అప్లైడ్ అండ్ మూవ్డ్ అవుట్ మైగ్రేటెడ్ టు కెనడా. అంటే వాస్తవాన్ని చెప్పాలంటే ఈ దేవుడు ఈ విధంగా మాట్లాడిన తర్వాత నేను నా భార్య కలిసి ఇద్దరు మాట్లాడుకున్నాం కాబట్టి చాలా సందర్భాల్లో ప్రార్థన చేసాము, విజ్ఞాపన చేసినాము, దేవ నిశ్చితం ఏందో కనుక్కుందామని చెప్పేసి ప్రార్థన చేసిన తర్వాత మేము ఇక్కడ నుండి మేము కెనడా దేశానికి వెళ్ళిపోయినాము. ఇన్ ద ఇయర్ 2005 ఐ మూవ్ టు కెనడా. 2005 సంవత్సరంలో మేము కెనడా దేశానికి వెళ్ళాం. మేము అండ్ ఇయర్ లేటర్ వి బాట్ ఎ హౌస్. అక్కడ ఒక సంవత్సరం తిరగ ముందుగానే ఒక ఇల్లును మేము కొనుక్కోవడం జరిగింది. విత్ ఇన్ లెస్ దెన్ 6 మంత్స్ ఆఫ్టర్ పర్చేసింగ్ ద హౌస్. ఆ యొక్క ఇల్లు కొనుక్కున్న 6 నెలలకి ఏం జరిగిందంటే దేర్ వాస్ టర్మాయిల్ ఇన్ అవర్ ఫ్యామిలీ. నా కుటుంబంలో కొంత అలజడి జరిగింది, కొంత కష్టం వచ్చేసింది. అండ్ ద ట్రబుల్ వాజ్ సో బ్యాడ్ దట్ అవర్ ఫ్యామిలీ గాట్ స్ప్లిట్ ఇంటూ 2. అయితే వాస్తవానికి ఈ బాధ ఎట్లాంటిదంటే విభజింపబడిన కుటుంబంగా మార్చబడింది మా కుటుంబం. ఇన్ ద ఇయర్ నవంబర్ 2006 ఐ వాస్ ఫోర్స్డ్ టు లీవ్ ద హౌస్. అయితే వాస్తవానికి 2006 సంవత్సరంలో నేను ఆ ఇల్లును వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. వెన్ ఐ హ్యాడ్ టు లీవ్ ద హౌస్ ఐ వాస్ ఇన్ గ్రేట్ పెయిన్. నేను ఇల్లును వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధ కలిగింది, నాకు చాలా వేదన కలిగింది. ఐ డి నో వాట్ టు డూ. నాకు ఏం చేయాలో నాకు అర్థం కాలేదు అప్పుడు. సో అట్ దట్ టైమ్ ఐ టర్న్ టు ద లార్డ్. అప్పుడు నేను ప్రభువు దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థన చేశాను. నేను అండ్ కపుల్ ఆఫ్ వీక్స్ లేటర్ మై మదర్ హూ వాస్ లివింగ్ ఇన్ హైదరాబాద్ దెన్ షీ ఫెల్ సిక్ అండ్ షీ ఫెల్ డౌన్ అండ్ బ్రోక్ హర్ లెగ్స్. అయితే ఆ యొక్క కొన్ని వారాలు నేను ప్రార్థన చేస్తున్న కొన్ని వారాలు మా అమ్మగారు హైదరాబాద్లో ఉంటారు. ఆమె ఏం కాలు జారి కింద పడిపోయి ఎముక ఇరిగిపోయింది ఆమెకు, ఆవిడకు. సో ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ ఇన్ ద హాస్పిటల్. కాబట్టి మా అమ్మగారిని చూసుకోవడానికి కొరకు నేను కెనడా దేశం నుండి ఇక్కడికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఐ వాజ్ ఇంట్రడ్యూస్ టు యూపీఎఫ్. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు వచ్చిన తర్వాత యూపీఎఫ్ నేను పరిచయం చేయబడ్డాను. సో ఐ వెంట్ టు ఆంటీ జాయ్ చెరియన్ అండ్ ఆస్క్ దట్ టు రిక్వెస్టెడ్ హర్ టు ప్రే ఫర్ మై ఫ్యామిలీ. అయితే అప్పుడే నేను అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అంటే జాయ్ చెరియన్ అమ్మగారి దగ్గరికి వెళ్ళి, అమ్మగారు నాకు దయచేసి ప్రార్థన చేయమని చెప్పేసి ప్రార్థన మనం నేను కోరినాను. ఆంటీ ఎగ్జాటెడ్ మీ దట్ సేయింగ్ దట్ ద లార్డ్ ఇస్ గోయింగ్ టు రీబిల్డ్ యువర్ హౌస్. ఆంటీ గారు అమ్మగారు ఏం చెప్పారంటే తప్పకుండా దేవుడు ఆ పడిపోయిన మీ కుటుంబాన్ని తప్పకుండా తిరిగి కట్టబోతుండని వాగ్దానం చెప్పి ధైర్యపరిచిన నన్ను. సో ఐ స్టార్టెడ్ అటెండ్ ద మార్నింగ్ ప్రేయర్ అండ్ దెన్ బికాస్ ఐ స్టేడ్ ఫర్ 4 మంత్స్ ఐ అటెండెడ్ ద లెంట్ మీటింగ్స్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవ్రీడే. అయితే ఇక్కడ నేను 4 నెలలు ఉన్నాను కాబట్టి ఆ 4 నెలలు కూడా తప్పకుండా లెంట్ ప్రార్థనలకు, శిల్వ ధ్యానాల ప్రార్థనలకు అటెండ్ అయ్యి దేవుని వాక్యాన్ని విన్నాను, దేవుడు నన్ను ఆశ్రయించినాడు. So when I was attending the Lent meeting, Lent prayer, the Lord spoke to me through Daniel chapter 4 verses 32 to 36. ayaka silva dhyanala samaya sandarbha meeting la attend aitunna sandarbhamlo Daniel grantham nundi prabhu natho maatladadu. The month of April 2007 I left back for Canada. 2007 samvatsaram April maasamlo tiri nen Canada deshaniki vellipoyanu nenu. And within a short period I received a notice, court notice asking for divorce. Aithe ఆ యొక్క ఆ కొద్ది రోజులకి అక్కడ ఏంటంటే విడాకులకు కోరిన కోర్టు వారు. ఐ హ్యాడ్ నో ఆప్షన్ బట్ టు రిప్లై ఇట్ విద్ ఇన్ 30 డేస్. అయితే ఆ యొక్క విడాకులు ఇచ్చినప్పుడు నేను 1 నెల రూపాయలు దానికి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు. 2007 December 6 కోర్టు ఒక డేట్ ఇచ్చింది కాబట్టి నేనేమో కొత్త ప్రాంతానికి వెళ్ళిపోవడం జరిగింది.
And before the final hearing was set, I spoke to my wife and said, let's settle it out of court. అయితే వాస్తవం చెప్పి ఆ యొక్క చివరి తీర్పు వెలుపడక ముందుగా నా యొక్క భార్యను చెప్పినట్టే నేను బయటికి వెళ్దామని చెప్పినా నేను. I told her that we are going to settle it out of court because my fight is not against you, I am not fighting against you. అప్పుడు ఆ భార్యతో నేను చెప్పానంటే ఈ కోర్టు తీర్పుల కంటే మనం మాట్లాడుకుందాం సమాధానం ఉందా అని చెప్పేసి నా భార్యతో నేను మాట్లాడడం జరిగింది. I am fighting against principalities and powers of God. ఎందుకంటే నేను పోట్లాడేది మనుషులతో పోట్లాడతలేను కానీ ఆకాశమండ తిరుగుతున్న దురాత్మ సమూహంతో పోరాడుతున్నా కాబట్టి మనం మాట్లాడుకుని సమాధానం పొందుకుందామని నా భార్యతో నేను మాట్లాడాను. Which she immediately turned it down. అది అట్లా కానే కాదు, కోర్టు వారి తీర్పు ప్రకారం మనం ముందుకెళ్దామని ఆమె చెప్పింది. So it was more painful for me and I turned to the Lord. అప్పుడు నేను ప్రభు వైపు తిరిగి నేను చాలా ప్రార్థన చేశాను. అయితే 2010 సంవత్సరంలో నవంబర్ 10వ తారీఖున మా అమ్మగారు చనిపోయినారు, ప్రభునందు నిద్రించినారు. When she passed away, I came here to see for the funeral. అయితే మా అమ్మగారు చనిపోయిన తర్వాత సమాధి కార్యక్రమం కొరకు నేను కెనడా దేశం నుండి మళ్ళీ రావడం జరిగింది. After my mother's funeral, I was very sick. మా అమ్మగారు దహన సంస్కారాలు తర్వాత కార్యక్రమాలు అయిపోయి చివరి కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నేను చాలా సిక్ అయిపోయినాను, చాలా బాధపడ్డాను నేను బాగా. ఆఫ్టర్ రిటర్నింగ్ టు కెనడా ఐ వెంట్ టు మై ఫ్యామిలీ డాక్టర్. నా యొక్క కెనడా నుండి వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ డాక్టర్ని కలిసి నన్ను సంప్రదించినాను. అండ్ ఐ టోల్డ్ హిమ్ మై సింప్టమ్స్, నా యొక్క నా వ్యాధి లక్షణాలని అతనికి చెప్పాను బాగా. హీ టుక్ ఎన్ ఎంఆర్ఐ అండ్ హీ టుక్ ఎన్ ఎక్స్రే. ఎంఆర్ఐ స్కాన్ తీసినారు, ఎక్స్రేలు తీసినారు డాక్టర్ గారు. అండ్ ఇమీడియట్లీ హీ సెంట్ మీ ఫర్ సర్జరీ, ఎమర్జెన్సీ సర్జరీ. అయితే వెంటనే నీకు ఆపరేషన్ చేయాలని చెప్పేసి సర్జరీ చేయాలని చెప్పేసి డాక్టర్ గారు సలహా ఇచ్చినారు. ఇఫ్ యు ఆర్ నాట్ ఆపరేటెడ్ యు విల్ బి బౌండ్ టు వీల్ చైర్. అయితే వాస్తవానికి నీకు ఆపరేషన్ చేయకపోతే నువ్వు వీల్ చైర్ మీదనే కూర్చుంటావు నీ జీవితం అంతా అని చెప్పేసి వాళ్ళు నాకు చెప్పినారు. సో ఐ థాంక్ గాడ్ ఫర్ హిస్ రైట్ టైం ఇంటర్వెన్షన్ అండ్ దట్ హీ రెస్క్యూడ్ మై లైఫ్. అయితే వాస్తవానికి నా జీవితము ఆ యొక్క ఎడవ పొడబెరి సందర్భంలో జాయింట్ గారు ఆ కలగజేసుకొని నాకు ప్రార్థన చేసినందుకు నేను చాలా దేవుని స్తుతిస్తున్నాను. అండ్ ఐ డ్రోవ్ మై సెల్ఫ్ టు ద హాస్పిటల్. నేను హాస్పిటల్కి వెళ్ళాను నేను. అండ్ మై సర్జరీ వాజ్ డన్. నాకు ఆపరేషన్ జరిగింది. ఆఫ్టర్ ద సర్జరీ ఐ హ్యాడ్ టు గో బ్యాక్ హోమ్ బికాజ్ ఐ వాజ్ లివింగ్ అలోన్. ఎందుకంటే ద డాక్టర్ సెడ్ వి ఆర్ గోయింగ్ టు కీప్ యూ వన్ డే లాంగర్. ఎందుకంటే ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత నేను ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి, ఎందుకంటే ఇంకా ఇంకో రోజు ఉంచుకుంటాం కాబట్టి దాని తర్వాత నేను ఇంటికి వెళ్ళాలని వాళ్ళు చెప్పారు వాళ్ళు. సో ఆఫ్టర్ గోయింగ్ హోమ్ విదిన్ వన్ వీక్స్ టైమ్ మై ఎక్స్ వైఫ్ కాల్ మీ అప్ అండ్ షీ డ్రోవ్ డౌన్ 350 kilometers టు కమ్ అండ్ సీ మీ. అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య నన్ను పిలిచి ఫోన్ చేసి పిలిచింది. ఎందుకంటే 350 kilometers దూరంలో ఉన్నాను కాబట్టి అక్కడికి వచ్చి నన్ను చూడాలని చెప్పేసి పిలిచింది, పిలుపునిచ్చింది. She called me and she brought my younger son because he's the only one who knows my house. Aithe na chinna kodukunu aame teeskoni na daru vachindi endukante aa chinna kodukku aa illu telusu kabatti aa chinna kodukku teeskoni vachindi. And she brought some home cooked food. Aithe intlo tayar chesina aa bhojanaanu kuda teeskoni vachesi nannu chuddaniki vachesindi. Which was a rare thing for me for past 5.5 years. ఎందుకంటే గత 5.5 సంవత్సరాల నుండి ఈ ఇంట్లో వండిన ఆహారం తినడం చాలా అరుదుగా అయిపోయింది కదా, ఎందుకంటే షాప్లో కొనుక్కొని తినే ఆహారమే నాకు ఎక్కువైపోయింది. So after that she said from now on we are going to be in touch regularly. ఇక అక్కడకు మాట చెప్పినాము, ఈ రోజు మనమందరం కలిసి బతుకుతామని చెప్పేసి చెప్పింది అందరూ కూడా. హల్లెలూయా, చప్పట్లు కొడతాం అందరం కూడా, హల్లెలూయా. And by God's grace one fine day she called up and she came, she drove down with in her car and came and took my luggage and took me back to her place. ప్రభుని నామానికి మహిమ కలుగునుగాక ఆమె వచ్చి తన కుమారుని తీసుకుని వచ్చేసి నా లగేజీని నన్ను తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి క్షేమంగా తీసుకెళ్ళి కలిసి ఉండడానికి కొరకు దేవుడు సహాయం చేసినాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. And now we are staying together, all praise, glory, honor and power be to God, our Lord and Savior Jesus. ఇప్పుడు నేను నా భార్య కలిసి ఇద్దరం కలిసి జీవిస్తున్నాం గనుక సమస్త మహిమ ఘనత ప్రభావము మన దేవునికే చెల్లునుగాక, హల్లెలూయా. I would like to thank Auntie Jayacharyan for all the prayers. జయచర్ ఆంటీ గారికి, అమ్మగారికి మీరు చేసిన ప్రార్థనలు ప్రోత్సాహాన్ని బట్టి మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంటున్నాను. జీవపు మాటలు సజీవ